మినిమం 50 to 60 పీపుల్ ఒక్కసారి అక్షయ్ సార్తో మాట్లాడించిన, ఒక్కసారి అక్షయ్ సార్ని చూపించిన. ఒక 10 డేస్ బ్యాక్ థర్డ్ క్లాస్ అది ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ఎందుకు వచ్చామంటే నేను అక్షయ్ సార్ ఇంటర్వ్యూ చేశాను, ఒకసారి సార్ ఫోన్ కల్పించినట్టు, లేదమ్మా సార్ ఎలక్షన్ బిజీలో ఉన్నారు, మనం ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుంది, ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. 10-15 డేస్ బ్యాక్ వచ్చాడు, థర్డ్ క్లాస్ చదివే అబ్బాయి. అంత అక్షయ్ ఇన్స్పైర్ చేశాడు చాలా మందిని అక్రాస్ ఆల్ ఏజెస్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. హీ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్ అండ్ మిలియన్స్ ఆఫ్ తెలుగు పీపుల్. నౌ హీస్ సర్వింగ్ ఇన్ ఛత్తీస్గఢ్ యాజ్ అన్ ఎస్పి. మీకు తెలుసా వాళ్ళ సీఎం అక్షయ్ సార్ని సీట్లో కూర్చోబెట్టి సీఎం పక్క నుంచున్నాడు 2 ఇయర్స్ బ్యాక్. ఆ ఫోటో చూసి నాకు ఎంత ప్రౌడ్ అనిపించిందో. మా అక్షయ్ అనే అబ్బాయి సీఎం పక్క నుంచి ఆయన కూర్చోలో కూర్చోబెట్టాడు అనమాట. అరే అప్పుడు తన ఏజ్ 27 ఇయర్స్, 2 ఇయర్స్ బ్యాక్. సో ఆ మూమెంట్ నా లైఫ్లోనే అక్షయ్ విషయంలో బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. నేను ఆ మూమెంట్ అందరూ చెప్తుంటాను. అండ్ ఇంకోటి తెలుసా, ఈ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అయితే ఒకరోజు క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్ అంటున్నాడు. అది చాలా తప్పు అని నేను అన్నాను క్లాస్లో. ఎందుకు తప్పు అవుద్ది, ట్రంప్ తప్పు కాదు, మనం అమెరికా అంటే తప్పు అన్నాడు. అనేసరికి నేను అన్నా అక్షయ్ ఆలోచనలు ఎవరు ఎగ్జామ్లో రాయకండి, ఎవరు రాసినా వాళ్ళు ఫెయిల్ అవుతారు అన్నాడు. అన్న తర్వాత ఆ రోజు తర్వాత క్లాస్లో వెళ్తూ, మ్యామ్ వన్ డే మీరు ఎప్పుడైనా చెప్తారు అక్షయ్ గ్రేట్ అని, యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అక్షయ్ అని చెప్పి సెల్ఫ్ అయిడ్ సీరియస్గా చాలా చాలా అల్లరి చేసేవాడు క్లాస్లో, మాట్లాడుతూనే ఉండేవాడు. మామూలు కాదు, అక్షయ్లాగా ఎవరు ఉండొద్దని క్లాస్లో చెప్పేదాన్ని. సో కానీ నా మోస్ట్ ఫేవరెట్, మొత్తం నాకు చాలా 100 మంది స్టూడెంట్స్ ఉండి ఉంటారు నా దగ్గర నుంచి సక్సెస్ అయ్యి వెళ్ళిపోయిన వాడు. దానిలో కల్లా నా మనసుకి చాలా దగ్గర, హీజ్ లైక్ మై బేబీ అనమాట. తను ఎంత దూరంలో ఉన్నా నేను తను తను ఎక్కడున్నా సరే తను వెళ్ళిన విషయం నేను అంటే తను బాగుండాలని రోజు కోరుకుంటాను, తనకు తెలియదు ఆ విషయం. సో నా మోస్ట్ ఫేవరెట్ అక్షయ్, ఎందుకు అంటే చాలా ఇన్నోసెంట్. మీరు ఇన్నోసెంట్లా కనిపిస్తున్నాడు కదా, తను ఎక్కడ పనిచేస్తున్నాడు తెలుసా, ఛత్తీస్గఢ్లో బస్తర్. ఎన్ని ఎన్కౌంటర్స్ చేస్తుంటారు తెలుసా, చాలా స్పెషలిస్ట్. సో చూడటానికి అలా చిన్నగా ఇన్నోసెంట్గా ఉంటాడు. మీరు అక్షయ్ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ ర్యాంక్లో సివిల్స్ ఎలా పాస్ అవ్వాలి, దాంతోపాటు ఒక మంచి సివిల్ సర్వెంట్ ఎలా అవ్వాలి, దానికోసం సార్ మీకోసం వచ్చారు. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఐ హావ్ గివెన్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్, బట్ ఐ థింక్ తను మన దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి 5-6 ఇయర్స్ అయినా సరే అందరి మనసుల్లో, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో యువత అందరి మనసులో అక్షయ్ ఉన్నాడు. ఆ విషయం నాకు దానికి ఎక్కువ తెలుసు, తనకు తెలియకపోవచ్చు. సో అక్షయ్ ఇంత టైం తీసుకుని మన కోసం వచ్చినందుకు నేను మైక్ అక్షయ్కి ఇస్తాను. హీ విల్ స్పీక్ అండ్ క్లాస్లో అక్షయ్ చెప్పడం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఆయన క్వశ్చన్ అడగమన్నప్పుడు అడగండి. రెగ్యులర్ క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్ చెప్తారు, మీరు యూనిక్గా తను ఏమైనా అడగాలనుకుంటే అడగండి, బట్ డోంట్ ఆస్క్ మరీ పర్సనల్ ఇష్యూస్. ఓకే, సో ఓన్లీ ఫార్మల్ టాక్. నేను వెళ్ళిపోతా, నేను ఉంటే మాట్లాడు, ఇలానే సైలెంట్గా సిగ్గుపడుతూ ఉంటాడు. ఐల్ గో. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ ప్రిపేర్డ్ సెషన్, ఐ డెంట్ ప్రిపేర్ ఎనీథింగ్ బిఫోర్ కమింగ్. ఐ జస్ట్ కేమ్ ఇన్ మెట్ మ్యామ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ మ్యామ్ జస్ట్ ఆస్క్ మీ జస్ట్ వెదర్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ యూ పీపుల్. సో లైక్ ఆల్వేస్ ఐఎమ్ ఎనీ డే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు మీట్ యంగ్ పీపుల్ ఆబ్వియస్లీ. సో టుడే ఐఎమ్ హియర్. మీరందరూ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడే బిగినింగ్ స్టేజ్లో ఉన్నారా లేదంటే? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ ప్రిలిమ్స్ బిఫోర్? నేనేం చేశానంటే ప్రిలిమ్స్కి ఒక 2 మంత్స్ ముందు ఐ యూస్ టు రైట్ 1 టెస్ట్ ఎవ్రీడే 1 టెస్ట్ ఐ యూస్ టు రైట్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఫర్ ప్రిలిమ్స్ అండ్ రివిజన్ ఏంటంటే నేను ఎప్పుడు PT 365 ఎట్సెట్రా నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. నేనేం చేశానంటే ఎవ్రీడే త్రూఅవుట్ ఫర్ 1-1.5 ఇయర్ ఐ యూస్ టు రైట్ డౌన్ మై ఓన్ కరెంట్ అఫైర్స్, డిఫరెంట్ పేపర్స్ చదివి అనలైజ్ చేసుకొని ఐ యూస్ టు రైట్ డౌన్. అండ్ రివిజన్ టైంలో ఏంటంటే నా దగ్గరే ఒక బండిల్ టైప్గా తయారైపోయింది, అంటే PT 365 లాంటివి చదవాల్సిన అవసరం రాలేదు నాకైతే ఎస్పెషలీ. సో నేను వాటిని మళ్ళీ రివైజ్ చేసుకునేవాడిని, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ విత్ మై ఓన్ హ్యాండ్ రైటింగ్ సో ఐ కుడ్ ఈజీలీ రిలేట్ టు దట్. PT 365 అంటే ఇంకెవరో కంపేర్ చేసి మీకు చూపిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ రిలేటివిటీ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. నేను అవి రివైజ్ చేసేవాడిని, ప్లస్ డైలీ ఒక టెస్ట్ అయితే కంపల్సరీగా రాసేవాడిని.
సో రివిజన్ ఇంపార్టెంటే, టెస్ట్ కూడా ఇంపార్టెంట్. టెస్ట్ రాకపోతే మాత్రం మీరు అంత ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయరు. సో టెస్ట్ ఎవ్రీడే చేయాలి. టెస్ట్ ఏంటంటే నేను 4 గంటలు రాసేవాడిని టెస్ట్. టెస్ట్ 1 అవర్ రాసి అనాలిసిస్ 3 అవర్స్ చేసేవాడిని. ఎందుకంటే టెస్ట్ రాసిన తర్వాత 1 అవర్లో టెస్ట్ రాసి అన్నీ మళ్ళీ కరెక్ట్ రాసానా లేదా అని నేనే చెక్ చేసుకొని ఏ ఆన్సర్ తప్పు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏ ఆన్సర్ కరెక్ట్ ఎందుకు వచ్చాలి, రైట్? కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఏంటనేది ఆ కీలో ఉంటుంది లాస్ట్. సో దాట్ యూ హ్యావ్ టు అనలైజ్. టెస్ట్ సిరీస్ రాయాలి రోజు, ఎవ్రీడే 1 టెస్ట్ యూ హ్యావ్ టు రైట్ అండ్ యూ హ్యావ్ టు అనలైజ్ ద ఆన్సర్స్ ఆబ్వియస్లీ. అండ్ రివిజన్ అంటే ఒకవేళ మీ దగ్గర మీ నోట్స్ లేకపోతే మాత్రం PT 360 వాట్ ఎవర్ మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంటే అది హ్యాపీ. అంటే ఏంటంటే బిగినింగ్ స్టేజ్లో మీకు ఒకటి చదవడానికి చాలా టైం పట్టచ్చు. మీరు ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. 2-3 చదవగలరు మీరు డైలీ. ఒక 3-4 అవర్స్ దాని మీద పెట్టుకుంటే యుల్ బి ఏబుల్ టు రీడ్ ఎట్లీస్ట్ 3-4 న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ చదవడం అంటే ప్రతిదీ అయితే చదవం కదా, అన్నెసరీ అన్ని హెల్మెట్ చేసేసి నెసరీ చదువుతాం. 3-4 న్యూస్ పేపర్స్లో కొన్ని చాలా వరకు 70% కామనే ఉంటాయి. ఆ 30% ఏవైతే ఈ న్యూస్ పేపర్లో లేని నెక్స్ట్ న్యూస్ పేపర్లో వస్తుందో దాట్ యూ హ్యావ్ టు ఫోకస్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సీసాట్ పెద్ద ప్రాబ్లం అనిపించదు నాకైతే. కానీ మిగతా వాళ్ళకి నువ్వు ఇంజనీరింగా, ఓకే ఫైన్, దాని కూర్చో. అయితే ఏంటంటే నేను సీసాట్ ఏం చేసానంటే నేను రాసినప్పుడు ప్రీవియస్ 4-5 పేపర్స్ సీసాట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసి ఒకసారి అప్పుడు అది సీసాట్లో మాక్సిమం ఏముంటుంది, ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్ లేదంటే అర్థమెటిక్ లాజిక్ అంతే కదా, కామన్ సెన్స్. సో అది నీకు క్వాలిఫై అయితే సరిపోదు, 66 మార్క్స్ సరిపోద్దు ఆబ్వియస్లీ, 200 అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది ఈజీగానే క్రాక్ చేయొచ్చు. నేనైతే పెద్దగా దానికి ఎఫర్ట్ పెట్టలేదు. ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే సీసాట్ కొంచెం టఫ్గా వస్తుందని. సో మీరు కొంచెం ఎక్కువ టైం పెట్టి దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి డన్. అండ్ మ్యాథ్స్ ఇస్తే ఉన్న స్టూడెంట్స్కి అయితే సీసాట్ పెద్ద ప్రాబ్లమే కాదు. అండ్ మీరు రోజు పేపర్ చదివినట్టయితే 1 ఇయర్ 1.5 ఇయర్ పేపర్ చదివినట్టయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆబ్వియస్లీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. నోట్స్ అంటే ఇప్పుడు నేను ఏం చేసేవాడంటే నేను ఏం చదివినా కానీ దాన్ని నోట్స్ చేసుకునేవాడిని. నోట్స్ చేసుకోవడం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టు రిప్రొడ్యూస్ చేయడం కాదు పేపర్ మీద. వాట్ ఎవర్ యూ రీడ్ యూ హ్యావ్ టు రిప్రొడ్యూస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, యూ అండర్స్టాండ్ రైట్? సో నీ ఓన్ వర్డ్స్లో డైగ్రామ్స్ వేసుకుంటూ డిఫరెంట్ పెన్స్ యూజ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఆ బుక్ మొత్తం నేను ఒకసారి చదివితే మళ్ళీ ఇంకొకసారి ఆ బుక్ చదవకుండా ఉండదు. అలా 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 ఎలా చదవాలంటే ప్రతి పేపర్ని నీ ఓన్ వర్డ్స్లో నువ్వు మళ్ళీ ఒకసారి రిప్రొడ్యూస్ చేసుకోవాలి. నీ ఓన్ వర్డ్స్లో డైగ్రామ్స్ వేసుకుంటావా, ఫ్లో చార్ట్స్ వేసుకుంటావా, టేబుల్స్ వేసుకుంటావా, నీ ఇష్టం. నీ ఓన్ వర్డ్స్లో నువ్వు రాసుకొని పెట్టుకో. ఎందుకు యూజ్ అవుతుంది అంటే రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు, నువ్వు రాసుకున్న నోట్స్ చదవచ్చు అంతే. సో దానికోసమని నోట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే చేసుకునేవాడిని. అండ్ న్యూస్ పేపర్లో వాట్ ఎవర్ ఒపీనియన్స్ ఆర్ ఎడిటోరియల్స్ యూ పీపుల్ గో త్రూ రీడ్, అవన్నీ ఒకసారి చదివిన తర్వాత ఒకవేళ ఆ ఎడిటోరియల్ గురించి క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందని, ఒకవేళ మీ లోపల అంత కేపబిలిటీ ఉంటే యూ కెన్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్, అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట నేను ఎక్కడున్నాను, వెకాబులరీ ఎట్లా ఉంది, అన్నెసరీ థింగ్స్ ఏమైనా రాసేనా, ఏంటి ఇదంతా తెలుస్తుంది. సో యూ కెన్ కరెక్ట్ ఇట్ యూసెల్ఫ్. డైలీ యూ హ్యావ్ టు రైట్ 7-8 ఆన్సర్స్, అప్పుడే మీకు 1 ఇయర్లో అవుతుంది. యూనో రైటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, దట్ షుడ్ బి మిర్రర్ మెమొరీ. పెన్ను పేపర్ మీద పెట్టగానే వెళ్ళిపోతూ ఉండదు, అలా చేస్తేనే మీకు వస్తుంది. సో వాట్ ఎవర్ బుక్ యూ రీడ్ ప్లీజ్ మేక్ నోట్స్, అండ్ వాట్ ఎవర్ ఎడిటోరియల్ ఒపీనియన్ రీడ్ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్. నువ్వు ఫస్ట్ టాపిక్ చదవాలి ప్రాపర్గా, చదివిన తర్వాత నువ్వు అనలైజ్ చేయగలవు. నువ్వు టాపిక్ చదవకముందు ఆ క్వశ్చన్స్ చూస్తే నీకు అసలు క్వశ్చన్స్ ఏమీ అర్థం అవ్వవు. ఫస్ట్ యూ గో టు ద టాపిక్, గో త్రూ ద టాపిక్, రీడ్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ లుక్ ఇన్ టు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టాపిక్. అప్పుడు కొంచెం నీకు అర్థమవుతుంది అసలు వీడు ఎందుకు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్, ఏ బేసిస్ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు. సో యూ విల్ అండర్స్టాండ్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి బుక్లెట్స్ కూడా ఉంటాయి అనుకుంటా కదా, బుక్స్ బుక్లెట్స్ అండ్ ఆల్. సో యా ఇప్పుడు ఈ PSIR ఏంటంటే దాంట్లో 50% ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, ఓకే, అండ్ పాలిటీ 50%. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏంటంటే ఆల్రెడీ యుల్ బీ గోయింగ్ త్రూ IR ఇన్ GS, దానికి కొంచెం డీప్గా వెళ్తే బెటర్, ఎందుకంటే దాట్ విల్ ఆబ్వియస్లీ బీ యూస్ఫుల్ టు యూ వైల్ యూ ప్రిపేర్ ఫర్ ఆప్షనల్, ఓకే. అండ్ పాలిటీ కూడా లక్ష్మీకాంత్ బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ స్టడీ ఇన్ GS. సో నేను ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ GS లో కవర్ అయిన టాపిక్స్ మళ్ళీ మళ్ళీ ఉంటాయి, 60-70%, ఎక్సెప్ట్ ద థీరీస్ థింకర్స్ అండ్ ఆల్, మిగతావన్నీ GS లో మనం కవర్ చేస్తున్నాం, ఓకే. అందుకే నేను తీసుకున్నాను. ఈ స్ట్రాటజీ ఏంటంటే కొన్ని దానికి స్పెషలైజ్ బుక్స్ ఉంటాయి, నాకు ఓపి గోవా అని ఒక బుక్ ఉంటుంది, అండ్ అన్ని మొత్తం PSIR కలిపి ఒక బుక్, నాకు అతను ఆథర్ పేరు గుర్తు రావట్లేదు, బట్ దేర్ విల్ బి వెరీ గుడ్ బుక్స్ ఫర్ PSIR. ఇంటర్నేషనల్ లెన్స్ ఏంటంటే డైలీ నేను పేపర్ బాగా ఫాలో అయ్యాను, పేపర్ అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా ఫాలో అయ్యాను. IPCS అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, వరల్డ్ ఫోకస్ మ్యాగజైన్ ఎక్కువ చదివాను. సో ఇలాంటివి చదివితే ఇంటర్నేషనల్ లెన్స్ మీకు ఈజీగా చేయొచ్చు. అండ్
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటి మంచిగా చూడండి పిఎస్ఏఆర్లో, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే పిఎస్ఐఆర్ నా ప్రిపరేషన్ మొత్తము పర్టికులర్లీ పిఎస్ఐఆర్ కోసము నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక బాగా స్టార్ట్ చేశాను. ముందంతా నా ఫోకస్ మొత్తం జిఎస్ మీద ఎక్కువ ఉండేది, ఎందుకంటే అది ప్రిలిమ్స్ కూడా నాకు పనికొస్తుంది ఒకటి. సో ఐ క్లియర్ ప్రిలిమ్స్, ఆఫ్టర్ దట్ ఐ ఫోకస్డ్ ఆన్ పిఎస్ఐఆర్. సో బాలలత మేడం బాగా హెల్ప్ చేసింది. మ్యామ్ నోట్స్ మార్కెట్లో అవైలబుల్ అయితే యూ కెన్ బై ఇట్, అదర్వైజ్ శుభ్ర రంజన్ అని ఒక మ్యామ్ ఉంటారు ఢిల్లీలో ఉంటారు, ఆమె ఆమె కూడా నోట్స్ ఇస్తుంది, అది కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అంటే బిఫోర్ క్లియరింగ్ ప్రిలిమ్స్ మై ఫోకస్ వాజ్ ఆన్ ప్రిలిమ్స్ ఓన్లీ, బట్ అలాంగ్ విత్ దట్ ఐ యూస్ టు రైట్ 8 ఆన్సర్స్ ఎవ్రీడే. సో నా మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోయేది. అండ్ కరెంట్ అఫేర్స్ ఐ యూస్ టు మేక్ మై ఓన్లీ నోట్స్, నా ఓన్ నోట్స్ నేను చేసుకునేవాడిని కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. అండ్ ప్రిలిమ్స్ తర్వాత ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ ఆప్షన్, ఎందుకంటే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నేను ప్రిలిమ్స్కి ఇది చదవాలి మెయిన్స్కి ఇది చదవాలి అని ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసి చూడలేదు, అవి రెండు కంబైన్డ్గానే నేను చదివేవాడిని. ఆన్సర్స్ కూడా రాసేవాడిని కాబట్టి మెయిన్స్ కూడా ఇది. టఫెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అది యూ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, వన్ సింగిల్ ఇన్సిడెంట్ కాదు, అది ఎవ్రీడే ఇస్ టఫ్. బికాస్ ఎవ్రీడే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ యూర్ సబార్డినేట్స్. సమ్ 2,500 to 3,000 ఫోర్స్ వర్క్ అండ్ ఓరియం ఇన్ ద డిస్ట్రిక్ట్. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎవ్రీడే ది కీప్ యు నో లుకింగ్ ఎట్ యూ, ది కీప్ అబ్జర్వింగ్ యూ, ద వే యూ కమ్ అక్రాస్, ద వే యూ స్పీక్, ద వే యూ అడ్రస్ పబ్లిక్, యునో ద రెస్పెక్ట్ యూ, ఇవన్నీ చాలా టఫ్ థింగ్స్ అనేది. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి ఇన్సిడెంట్ అనేది వాచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి యువర్ బీయింగ్ వాచ్డ్. అది చాలా టఫ్, అది రోజు ఉంటుంది ఇంకా నీకు, అది ఒకరోజనే కాదు. నాకు అసలు ఒక్కసారి కూడా ఎక్కువ రాలేదు, నేను రాసిన ప్రతి ఒక్క అన్ని తక్కువే వచ్చినాడు, ప్రతిదీ తక్కువే వచ్చింది. బట్ నా ఫోకస్ ఏంటంటే నాకు నచ్చింది నేను రాసుకుంటే వెళ్ళిపోయాను, నేను కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పే ప్రాబ్లం ఏంటంటే దట్ విల్ బి దేర్ ఇన్ మేజర్ సిటీస్ అండ్ ఆల్, యూనో ద ప్లేస్ విచ్ ఐఎమ్ ఇన్ నౌ, యూనో ద ప్లేస్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్, ఆ ప్రాబ్లం అసలు అప్పుడు ఇప్పుడు లేదు. నేను డిఫరెంట్ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేస్తున్నాను కంప్లీట్గా, దట్స్ అన్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. యూనో ఇట్స్ కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్, యూనో నక్సలిజం అండ్ ఆల్, నువ్వు చెప్పే ఈవ్టీసింగ్ అండ్ ఆల్ దట్ విల్ బి దేర్ ఇన్ హైదరాబాద్, ఐ థింక్ ఇన్ లాట్ మెనీ సిటీస్. యూనో ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్, అవి అది 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 నా దగ్గరకు వచ్చినప్పుడు విల్ థింక్ అబౌట్ ఎ సొల్యూషన్. ఇప్పుడైతే నాకు నో దట్ షుడ్ నాట్ బి థాట్ అట్ వన్ మూమెంట్, అది ఇప్పుడే నేను థింక్ చేసి 1 మినిట్లో 1 సెకండ్లో చెప్పే ఆన్సర్ కాదు. యూ హ్యావ్ టు గో టు ద రూట్స్, అక్కడ ఎందుకు జరుగుతుంది, ఏమైనా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయా, అక్కడ ఎందుకు గ్రూపింగ్ జరుగుతుంది, అక్కడ ఎందుకు అమ్మాయిలు నేర్పిస్తున్నారు, ఎంతమంది నేర్పిస్తున్నారు రోజు, దానికి ప్రాబ్లం ఏంటి అనేది డీప్గా స్టడీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన స్టెప్ అది. ఇప్పుడు నేను ఆలోచించి 20 సెకండ్స్లో 10 సెకండ్స్లో నీకు ఆన్సర్ చెప్పేస్తే సొల్యూషన్ దానికి దొరకదు. డ్రగ్ ట్రాఫికింగ్ అంటే మేజర్గా ఇప్పుడు నేనున్న ప్రాబ్లంలో ఐఎమ్ ఫేసింగ్ వాట్ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ ఇస్ మేజర్లీ గాంజా. ఓకే, ఎందుకంటే నాది నేనున్న డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ బార్డరింగ్ ఒడిస్సా ఆబ్వియస్లీ. సో అక్కడ నుంచి గాంజా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అసలు మేము రాకుండా ఏం చేయాలో స్టెప్స్ తీసుకుంటాం. ఓకే, 2 స్టెప్స్ కెన్ బి టేకింగ్. ఒకటి, ఎవరైతే యూస్ చేస్తున్నారో అక్కడ కర్బ్ చేయొచ్చు, అసలు రాకుండా ఏం చేయాలో అది చేయొచ్చు. మేము రాకుండా ఏం చేయాలో అది చేస్తున్నాం, ఎందుకంటే చెక్ పోస్ట్ అని పెట్టి అసలు రాకుండా ఉండేటట్టు, ఎక్కడ అది ఒరిజినేట్ అవుతుంది, అసలు మా దిక్కు ఎందుకు వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని వీఆర్ ఏబుల్ టు అడ్రస్ 100%. అది నాకు నా ప్రాబ్లం కాదు, ప్రొడక్షన్ నా దగ్గర పడలేదు. ఓకే, ప్రొడక్షన్ అయ్యే దగ్గర అతను అడగాలి అక్కడ ఏం చేస్తున్నారు. ఫోర్స్ మెన్ మేనేజ్మెంటా ఎట్లా ఏం చేయాలి, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్స్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఆల్సో. ఎందుకంటే అంత పెద్ద ఫోర్స్ నీ దగ్గర ఉన్నప్పుడు ఎవడు ఏ పనికి పనికి వస్తాడని ఐడెంటిఫై చేయడం అనేది ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే అంతమంది ఫోర్స్ ఉన్నప్పటికీ దేర్ విల్ బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి వర్కింగ్, మిగతా వాళ్ళంతా ఏంటంటే దే విల్ బి జస్ట్ కమింగ్ అండ్ దే విల్ బి డూయింగ్ ది డ్యూటీ, దే విల్ బి ర్యాపింగ్ అప్. ఆ 10 to 20% ఆఫ్ ద పీపుల్ని సరిగా ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ టు పుట్ టు యూస్, దట్స్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ బికాస్ దిస్ ఇస్ మై సెకండ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎస్పీ. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్లో కొంచెం ప్రాబ్లమ్ వెళ్ళినాము, అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్లో ఐ థింక్ ఐ హావ్ మోర్ ఆర్ లెస్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ నౌ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు తెలుసు ఇప్పుడు నా డిస్ట్రిక్ట్లో ఎవడు ఎట్లా పనిచేస్తుంది అంటే. సో ఎవరిని ఏ పనికి యూజ్ చేసుకోవాలనేది ఐ హావ్ అ ఫేర్ ఐడియా. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్, కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఎట్లాంటి కేస్ స్టడీ, దెర్ బి రియలీ యూనో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటుంది దేర్ ఆబ్వియస్లీ డైలీ. క్యూకి నేనైతే చాలా పనులు చేస్తూ ఉంటాను రోజు, నా ఆఫీస్లో చాలా పనులు చేస్తూ ఉంటాను, ఫీల్డ్లో చాలా పనులు చేస్తూ ఉంటాను, చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం. అండ్ వన్స్ అ స్టోరీ గుడ్ బి యూ కెన్ సెట్ ఏంటంటే ద డిస్ట్రిక్ట్ విచ్ ఐ వర్క్ బిఫోర్, అక్కడ ఏంటంటే జనరల్గా చిన్న చిన్న పిల్లలు ఏంటంటే ఈవెన్ ఇఫ్ దే గో టు స్కూల్ దే డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ వేరింగ్ చెప్పల్ ఫుట్ వేర్. ఓకే, అక్కడ వీ హ్యావ్ బ్రాట్ సమ్ రెవల్యూషన్
టైప్ ఆఫ్ థింగ్ అండ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఫుట్వేర్ టు చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ నీడ్. యాక్చువల్లీ ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఇప్పటికీ ప్రివిలెన్స్ ఆఫ్ స్నేక్ బైట్ అక్కడ ఎక్కువగా ఉంది ఛత్తీస్గఢ్లో. ఓకే, ఇప్పటికీ పాము కాటు వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. ఓకే, సో అది ట్యాకిల్ చేయడానికి ఏంటంటే మనం ఫుట్వేర్ కానీ ప్రాపర్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే దాట్ విల్ బి ఎ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ దెమ్ అని నేను అనుకున్నాను. యాక్చువల్లీ షూ కానీ వాళ్ళకి మంచిగా స్టార్ట్ చేస్తే ఆ షూ వేసుకుని వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళడం స్టార్ట్ చేశారో, ఇప్పుడు నా దగ్గర డేటా అయితే లేదు, దానివల్ల తగ్గిందా లేదన్న డేటా అయితే లేదు, దట్స్ జస్ట్ ఎ థాట్ ఫ్రమ్ మై సైడ్, నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, ఫుట్వేర్ ఇస్ ద బేసిక్ హ్యూమన్ రైట్ అండ్ నా ఫీలింగ్ దట్స్ బేసిక్ డిగ్నిటీ. ఇప్పటికీ వాళ్ళు వేసుకోవట్లేదు అంటే మనం అది ఇంకల్కేట్ చేయాలి వాళ్ళ లోపల. సో దట్ వీ హ్యావ్ డన్ ఇట్ క్లియర్లీ. ఎథిక్స్ ఏం లేదు, ఆ లెక్సికన్ ఉన్న బుక్ ఉంటుంది కదా అది ఒకసారి చూడండి, దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెఫినేషన్స్ విల్ బి గివెన్. సో యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఆల్ ద డెఫినేషన్స్, యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ ద డెఫినేషన్స్. యూ షుడ్ యూస్ దోస్ డెఫినేషన్స్ ఇన్ యువర్ ఆన్సర్స్, ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఉన్నప్పుడు ప్యాటర్న్ ఏంటంటే 150 మార్క్స్ విల్ బి కేస్ స్టడీస్, రైట్? ఇప్పుడు కూడా అదే ఉందా? కేస్ స్టడీస్ 25 మార్క్స్ ఈచ్, 6 కేస్ స్టడీస్, రైట్? సో కేస్ స్టడీస్ ఏంటంటే అతను డైలీ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఆ ఎగ్జాంపుల్స్లో ఒకవేళ మీరు అక్కడ ప్రెజెంట్ ఉంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారని అడుగుతుంది. ఓకే, 100 మార్క్స్, మిగతా 100 మార్క్స్ ఏంటంటే ఆల్ ద డెఫినేషన్స్ ఇన్ ఆల్ హిల్ బి ఆస్కింగ్. సో ఫర్ ద డెఫినేషన్స్ పార్ట్ యూ కెన్ గో త్రూ లెక్సికన్ అండ్ ఫర్ ద కేస్ స్టడీస్ పార్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఓకే, అంతే. ఆ కామన్ సెన్స్ యూజ్ చేసి నిన్ను నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతావు అనేది, అది యాక్చువల్లీ ఏంటంటే ప్రతి పర్సన్కి డిఫర్ అవుతుంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నేను అలా అవ్వకపోవచ్చు, నేను ఎలా అవుతానో నువ్వు అలా అవ్వకపోవచ్చు. సో అదే కేస్ స్టడీ నీకు ఇస్తే నువ్వు ఒకలాగా వస్తుంది ఆన్సర్, నాకు ఇస్తే నేను ఒకలాగా రాయచ్చు. వెదర్ యూ సూటబుల్ అట్లా ఏమి ఉండదు. వాట్ ఎవర్ యూ ఆన్సర్, జస్ట్ ఆన్సర్ విత్ లోడ్ ఆఫ్ క్లారిటీ. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పాలి, తెలిస్తే క్లారిటీతో చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్పు. దాట్స్ నేనైతే అదే చేసాను, అదే చెప్తున్నా కదా. నువ్వు ఎంత డెప్త్తో చదివితే అంత మంచిది అండి. యాక్చువల్లీ టైం లేదనుకుంటే అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ వాట్ ఎవర్ యూ రీడ్, రీడ్ విత్ సమ్ లాజిక్. వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ పేపర్ దట్ షుడ్ బి బ్యాక్ బై లాజిక్. ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి అసలు ఎప్పుడూ మ్యాచ్ అవ్వదు. ఓకే, నన్ను అడిగితే అసలు అవ్వకూడదు కూడా. అప్పుడే యుల్ బి ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ యుల్ బి వర్కింగ్ రైట్. ఎస్ఏ అప్రోచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏ మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ బిగినింగ్ స్టేజ్ డూ నాట్ అటెంప్ట్ టు రైట్ అన్ ఎస్ఏ నౌ. ప్లీజ్ ఫినిష్ యువర్ జిఎస్ సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, తర్వాత ఎస్ఏ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు ఎస్ఏలో యూ కెన్ యూజ్ సమ్ హిస్టరీ పాయింట్స్, ఎకనామీ పాయింట్స్, జియోగ్రఫీ అండ్ ఆల్ రైట్. సో మీకు ఫస్ట్ జిఎస్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న తర్వాతే మన ఎస్ఏ అటెంప్ట్ చేస్తే బెటర్. ఓకే, అండ్ ఎస్ఏలో వీలైనంత వరకు కరెంట్ టాపిక్స్ పెట్టండి, డే టు డే అఫేర్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టండి. ఎందుకంటే డే టు డే అఫేర్స్ బట్టి ఎస్ఏ అడుగుతారు ఆబ్వియస్లీ. అంటే అదే కదా, ఇప్పుడు ఎకానమీలో ఏంటంటే కరెంట్ అఫేర్స్ వస్తున్న కొద్దీ ఆ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ బేసిక్ టాపిక్స్ ఆర్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు సపోజ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ అండి, మానిటరీ పాలసీ ఆర్బీఐ మళ్ళీ రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, అవి ఎవ్రీ మానిటరీ పాలసీలో ఆర్బీఐ డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో మానిటరీ ఈసారి రెపో రేట్ సమ్ 4.5% 5% అని ఆర్బీఐ అనౌన్స్ చేసింది అనుకో సపోజ్. సో దానికి ఫస్ట్ అది అర్థం చేసుకోవాలంటే నీకు అసలు రెపో రేట్ అంటే ఏంటో తెలియదు, రివర్స్ రెపో రేట్ అంటే తెలియాలి, మానిటరీ పాలసీ అంటే ఏంటో తెలియదు, మానిటరీ పాలసీ కమిటీలో ఎవరు ఉంటారో తెలియదు, ఆర్బీఐ ఈ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుందో తెలియదు, అసలు రెపో రేట్ అంతా ఉంచితే సొసైటీ మీద పడే ఎఫెక్ట్ ఏంటో తెలియదు, ఇవన్నీ తెలియాలి కదా. ఇవన్నీ దీస్ ఆర్ బేసిక్ పాయింట్స్. ఆ బేసిక్ పాయింట్స్ అప్లికేషన్ ద డే టు డే ఈవెంట్స్ విచ్ యూ సీ, అది నాకు మంచి క్లారిటీ వచ్చేది. సో ఐ డోంట్ నో వాట్ బుక్స్ యు ఆర్ ఫాలోయింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. యా, రివిజన్ ఏం లేదు, నువ్వు ఏది చదివితే అది యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్, యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద పేపర్. మళ్ళీ ఒకవేళ నీకు డౌట్ వస్తే నీ నోట్స్ నుంచే నువ్వు రివైజ్ చేసుకోవాలి, కానీ మళ్ళీ ఒరిజినల్ చదవకూడదు అనేది నా పాలసీ. బీటెక్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేదానికంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేదానికంటే, డిగ్రీ బీటెక్లో ఉన్నప్పుడే ఇఫ్ ది కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ దాట్ విల్ బి గుడ్. అంటే ప్రిపరేషన్ కరెక్టా కాదనే డౌట్ వచ్చిందని అడుగుతున్నారు, డౌట్ అసలు ఎప్పుడు రాలేదు. యా, ఎందుకంటే అసలు నాకు టైం సరిపోయేదే కాదు. అంటే నాకు రోజు టైం సరిపోవట్లేదని నాకు అర్థమైనప్పుడు నేను కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నానని నాకు అర్థమైంది. ఓకే, యూ అండర్స్టాండ్ రైట్? యూ గోట్ మై పాయింట్? నో, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ అబౌట్ దమ్. ఓకే, ఐ కెన్ జస్ట్ సే దట్ యూ షుడ్ వర్క్ హార్డ్, యూ షుడ్ వర్క్ స్మార్ట్, యూ డూ యువర్ జాబ్ పర్ఫెక్ట్లీ. వేరే వాళ్ళు ఎందుకు ఏమయ్యారో మనకు అవసరం. ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి టెక్నిక్స్, టెక్నిక్స్ ఏముంటాయి, లేచినప్పటి నుంచి 15 నిమిషాలు చదవడం కాదు, టెక్ ప్రాపర్గా చేయాలి. నేను కూడా చేసింది అదే, అప్పటి నుంచి ఇదే కదా చెప్పేది, బుక్స్ ఫాలో అవ్వాలి, సిలబస్ ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ రోజా
ఎగ్జామ్ రోజు ఏముంటుంది, ఇంకా మొత్తం రివైజ్ చేసి కూర్చోడు, వస్తే రాయాలి లేదంటే లేదు. మీ గోల్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి డిస్ట్రక్షన్ వచ్చినప్పుడు యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దట్ వాట్ యు ఆర్ హియర్ ఫర్, రైట్? హౌ బ్యాడ్ యూ వాంట్ టు విన్, ఓకే? మీకు త్వరగా చేసేయాలని ఉందా, లేదు మొత్తం 5 ఇయర్ ప్లాన్ లాగా 5 ఇయర్స్ కూర్చున్నామని ఉందా, మీరు డిసైడ్ చేసుకోవాలి. త్వరగా చేసేయాలని అనుకుంటే చేసేయండి. టైం టేబుల్ అది, నేను ప్రతిసారి టైం టేబుల్ వేసుకుని మళ్ళీ కొట్టేసి నెక్స్ట్ టైం మళ్ళీ టైం టేబుల్ వేసుకున్నాను. సో ఆబ్వియస్లీ ఇట్స్ నెవర్ యూస్ టు బి కాన్స్టెంట్. ఇప్పుడు మా బాధ అంతా అదే కదా, ఫస్ట్ నక్సలిజం తీసేస్తే స్కూళ్ళు కాలేజీలు అన్ని ప్రాపర్గా పెట్టుకోవచ్చు. తీసేయాలంటే మనం జంగల్లోకి వెళ్ళాలి, జంగల్లోకి వెళ్తే వాళ్ళు కాలేస్తే మళ్ళీ కలవాలి. దట్ కెన్ వర్క్ ఇన్ బోత్ వేస్, ఓకే? వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ ఆల్సో ట్రూ. ఫస్ట్ రీడింగ్ ఒకసారి ఇచ్చేసేయండి, మీకు అంత ఒక జనరల్ ఐడియా వస్తుంది. దెన్ ఫర్ ద సెకండ్ రీడింగ్ ఐ థింక్ యూ కెన్ మేక్ నోట్స్. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో జస్ట్ కంటిన్యూ విత్ ద ఫ్లో, ఓకే? జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. యూ జస్ట్ పుట్ యూ 100% ఎఫర్ట్స్ క్లాస్లో కానీ, లేదంటే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కాకపోతే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ఈగో అండ్ యూ హ్యావ్ టు గో టు ద ఇంటర్నెట్, యూ హ్యావ్ టు సర్చ్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాపిక్, ఓకే? ఎప్పటిదాకా అర్థం అవ్వకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళకూడదు. అర్థం చేసుకొని మెల్లిగా చదవడం నేర్చుకోవాలి. 1 ఇయర్లో అవ్వాలి అన్ను పెట్టుకొని కరెక్ట్గా చదివితే ఇట్ విల్ బి పాసిబుల్. కానీ నీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ యూ హ్యావ్ టు డూ. బాగానే జరిగింది, 5 ఉంటారు క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ది కీప్ ఆన్ ఆస్కింగ్ వర్డ్ 6 5 నేను లెక్క పెట్టలేదు. సరే 6 ఉంటారంట, నేను వెళ్ళాను కానీ నాకు గుర్తులేదు, అతను వెళ్ళలేదు కానీ అతను గుర్తొచ్చింది. 6 ఉంటారు, దిల్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ యూ ద వే యూ ఆన్సర్, ఓకే? ఒక బోర్డ్ చైర్మన్ ఉంటాడు, 6 ఉంటారు. వాళ్ళు నీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది ఆబ్వియస్లీ, హాబీస్ అండ్ ఆల్. సో ఆ హాబీస్ చూసి, నీ ఎక్కడ పుట్టావు ఎక్కడ చదివావు ఇవన్నీ చూసి, నీకేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ చూసి, దాంట్లో నుంచే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నీ ఆప్షనల్ క్వశ్చన్స్ అడగచ్చు, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అడగచ్చు, మీ ఫాదర్ గురించి అడగచ్చు. దిల్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్. దిల్ జస్ట్ ట్రై టు అబ్జర్వ్ హౌ యూర్ ఆన్సరింగ్, వెదర్ యూర్ ఆన్సరింగ్ విత్ కాన్ఫిడెన్స్ ఆర్ వెదర్ యూ జస్ట్ బ్లఫింగ్, లయింగ్, ఇవన్నీ చూస్తాయి. దాట్స్ ఎ పర్సనాలిటీ టెస్ట్, దట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ అన్ ఇంటర్వ్యూ. సిన్స్ లాస్ట్ 70 ఇయర్స్ పీపుల్ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్, పీపుల్ ఆర్ క్లియరింగ్ ఇట్. సో మోర్ ఆర్ లెస్ దే ఆర్ రీడింగ్ ద సేమ్ బుక్స్, 60-70% ఆఫ్ ద స్టాటిక్ బుక్స్ ఆర్ సేమ్. సో మళ్ళీ నువ్వు కూడా అవి చదివే క్లియర్ చేయాలి, కొత్త బుక్స్ ఏం లేవు, కొత్త కంటెంట్ ఏం లేవు, అదే కంటెంట్ మళ్ళీ మళ్ళీ చదివి నువ్వు క్లియర్ చేయాలి. ఒకవేళ అది నీకు అర్థం కాకపోతే దాని ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం నీలో ఉన్నట్టు, కంటెంట్లో కాదు. ఎందుకంటే అదే కంటెంట్ చాలా మంది చదివి రాశారు, రైట్? సో వాట్ ఎవర్ యూ రీడ్ యూ షుడ్ క్యాచ్ ద సోల్ ఆఫ్ ద సబ్జెక్ట్. అసలు ఎందుకు ఈ పేజ్లో ఇలా రాశాడు, ఏదో మీనింగ్ ఉండే ఉంటుంది, నీకు అర్థం కాకపోతే మళ్ళీ చదువు, కానీ ఏదో మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ పట్టుకోవాలి. పట్టుకునే న్యూ ఓన్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిప్రొడ్యూస్, రైట్? దట్స్ వాట్ ఐ యూస్ టు డూ. ఐ యూస్ టు ఎంజాయ్ ద సబ్జెక్ట్, ఐ యూస్ టు లవ్ ద సబ్జెక్ట్. సో నాకు ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ అంటే మొత్తం కంటెంట్ ఏముంటుంది అంటే దాంట్లో ప్రతిది లాజిక్తో ఉంటుంది, జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్. ఇదైతే దీనివల్ల ఇది వస్తుంది, ఇదైతే దీనివల్ల ఇది వస్తుంది, సునామీస్ ఎందుకు వస్తున్నాయి, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కదా, ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇయే కదా జియోగ్రఫీ అంటే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ ఫిజికల్లో. ఇండియన్లో ఏంటంటే కొంచెం మీరు బై హార్ట్ చేయాల్సిన టాపిక్స్ కొన్ని ఉండొచ్చు. దట్ ఐ థింక్ యూ హ్యావ్ టు డూ ఇట్, నో అదర్ ఆప్షన్. ఐ యూస్ టు రీడ్ ఎ బుక్ కాల్డ్ కుల్లర్, ఓకే? చాలా పెద్దగా ఉంటుంది కానీ మంచి రిసోర్స్ సబ్జెక్ట్ అది. యాక్చువల్లీ ఏంటంటే మినిమం 80 క్వశ్చన్స్ అయితే యూ హ్యావ్ టు అటెంప్ట్, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ యువర్ నేమ్ విల్ బీ ఇన్ ద లిస్ట్. అట్లీస్ట్ 80 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్, ఓకే? 80 క్వశ్చన్స్కి ఎక్కువ మీరు అటెంప్ట్ చేస్తారా చేయాలని నెక్స్ట్. ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే వీ యూస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎవరైనా మన దగ్గరికి రిపోర్ట్ రాయించడానికి వస్తే యూ జస్ట్ హ్యావ్ టు ఎమోట్ ఫస్ట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎమోషనల్ వాట్ హీ గేవ్ ద ఎగ్జాంపుల్, రైట్? ఇఫ్ సమ్ లేడీ కమ్స్ టు యూ రిపోర్టింగ్ దట్ షీ వాస్ బీయింగ్ రేప్డ్, షీ హ్యాస్ బీన్ రేప్డ్, ఓకే? సో యూ జస్ట్ యూ షుడ్ బి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ హర్ ఎమోషన్స్ ఫస్ట్, ఓకే, రైట్? సో మీడియాకి ఎంత ఇవ్వాలి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, తన మోడెస్టీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. సో దిస్ ఆల్ యూ హ్యావ్ టు ఎమోట్, దిస్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ బై యువర్ సెల్ఫ్, రైట్? సో ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఎగ్జాంపుల్ ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. అది రేప్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, కిడ్నాప్ అవ్వచ్చు, ప్రతిది యూ హ్యావ్ టు యూస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మీ సబార్డినేట్స్తో మీరు డీల్ చేసే విధానం అవ్వచ్చు, రైట్? బికాస్ అన్లెస్ యూ అండర్స్టాండ్ అదర్ పర్సన్స్ ఎమోషన్స్ యూ కాంట్ డూ యువర్ జాబ్, రైట్? నాకు ఆల్రెడీ పేర్లు గుర్తులేవు కానీ మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ అన్నిటికి వేరే వేరే బుక్స్ ఫాలో అయ్యాను, వరల్డ్ హిస్టరీకి వేరే వేరే బుక్స్ ఫాలో. ఐ ఆల్రెడీ టోల్డ్, రైట్? గెయినింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అవర్ సబార్డినేట్స్ ఇస్ ద మోస్ట్ 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 డిఫికల్ట్, ఓకే? డే యూ హ్యావ్ టు డూ.
ఓకే ఓకే దొరికాడు కదా అని సరేవా మంచి దొరికాడు కదా కదా అని చెప్పేసి కంటిన్యూస్ గా పాపం ఉంటుంది పెట్టుకోండి కదా ఇంకోసారి రాడు పెట్టచ్చు పర్లేదు పెట్టచ్చా అయితే నేను అడుగుతాను క్వశ్చన్స్ సో ఐ హావ్ ఫ్యూ డౌట్స్ అక్షయ్ ఓకే 23 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సివిల్స్ పాస్ అయ్యావు ఓకే యూఆర్ 29 నువ్వు అశోక్ నగర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా సేమ్ అలానే అనిపిస్తున్నావు నాకు అందరికి ఆ రహస్యం అంటే చెప్పు నిజంగా ఇది మాత్రం సీక్రెట్ అనిపిస్తున్నావు అందరికి ఏమనిపిస్తుంది సేమ్ అలానే నాకు ఎందుకంటే ఆయన తెలియదు కదా ఆయన నేనే చూసాను కదా ఎలా వెళ్ళాడో ఇంకా సన్నగా వచ్చాడు అంతే తప్పితే కొంచెం కూడా చేంజ్ లేదు ఏం చేస్తావు అసలు నిజంగా ఇది చెప్పాలి ఏం చేయలేదు ఏం చేయలేదు ఓకే నేను ఎలానే ఉన్నా అంటే నేను అలానే ఉంటాను దాని రీజన్ ఉంది సీక్రెట్ చెప్తాను రెండోది సెకండ్ క్వశ్చన్ అక్షయ్ మీకు తెలుసా అక్షయ్కి తెలంగాణ కేడర్ రావాల్సింది రెండు విషయాలు చెప్తాను మెయిన్స్లో డాఫ్ అని ఒకటి ఉంటుంది డిఏఎఫ్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని మనం ఏది ఆప్షన్ ఐఏఎస్ ఫస్ట్ పెట్టినో ఐపీఎస్ ఫస్ట్ పెట్టినో ఏది పెట్టుకుని అది ఫ్రీజ్ అవుతుంది రెండోది ఏ స్టేట్ ఫస్ట్ పెట్టుకుంటే అది ఫ్రీజ్ అవుతుంది అనమాట ముందు వచ్చినప్పుడే నా దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఐపీఎస్ఏ అని వచ్చాడు ఓకే రెండో క్వశ్చన్ ఏంటంటే ఛత్తీస్గఢ్ పెట్టుకుంటా అంటే నేను వద్దన్నా సరే సరదాగా అంటున్నాడు అనుకున్నాను ఫ్రీజ్ చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టాడు ఫ్రీజ్ అయిపోయాక తను పంపించేశాడు కదా అప్లికేషన్ స్క్రీన్ షాట్ పెట్టాడు సో ఛత్తీస్గఢ్ వెళ్ళి 6 ఇయర్స్ అయింది 7 ఇయర్స్ అయింది సో హీఈస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎస్పీస్ ఇన్ ఇండియా ఇప్పుడు అందులోనూ లాస్ట్ 2 డిస్ట్రిక్ట్స్ ఈ జిల్లా ఇంత ముందు చేసిన జిల్లా 2 జిల్లాల్లో నక్సల్ ఎఫెక్టెడ్ చాలా బ్యాక్వర్డ్ అనమాట సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి రెండోది ఇప్పుడేమైనా రిగ్రెట్ అవుతున్నావు తెలంగాణకి ఎందుకు రాలేదండి ఇది నిజంగా నాకు ఎప్పుడు డౌట్ 10 ఇయర్స్ అసలు రిగ్రెట్ అవుతావు చూ నా దగ్గరకు వచ్చి రిగ్రెట్ అవుతావు అని చెప్పాను రెండు ఆన్సర్స్ చెప్పినాను ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీది రిగ్రెట్ అవుతున్నా లేదా నేను అసలు రిగ్రెట్ అవ్వలేదు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకు ఛత్తీస్గఢ్ ఏముంది మంచి పని చేశాను అనిపిస్తుంది నాకు ఛత్తీస్గఢ్ ఎందుకంటే తెలంగాణలో ఏంటంటే తెలుగు లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ డిస్టర్బ్ ఛత్తీస్గఢ్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ అట్ ఆల్ ఐ కెన్ సీ యాక్చువల్లీ తెలంగాణ రాలేదు ఛత్తీస్గఢ్ వచ్చిందని అందరూ ఏడుస్తారు నాకు ఛత్తీస్గఢ్ వచ్చింది కాశ్మీర్ వచ్చింది నార్త్ ఈస్ట్ వచ్చిందని ద ఓన్లీ పర్సన్ నేను చూసిన ఒకే ఒక్క వ్యక్తి హోమ్ స్టేట్ లేకుండా ఛత్తీస్గఢ్ వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి తెలుసా అందుకే అక్షయ్ యూనిక్ అయ్యాడు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది ఇక్కడ అమ్మాయిలు ఐపీఎస్ అవుదాం అనుకుంటారు కదా నువ్వు ఫస్ట్ చాయిస్ ఐపీఎస్ పెట్టిన అది కూడా ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్కి వెళ్ళావు కదా నీకు ఎలా అనిపించింది It's a really good experience. Right? It's a new experience, novel experience. It's really challenging, tough. Terrain-wise, people-wise, tribals, language-wise, it's really, some new challenges would come up. So you have to think of new solutions, novel solutions to just tackle those challenges. So panic kundadi, happy ga pani achhu, and cheyadaniki chaala scope undi inka. And nenu ide anukunano, adu akkada undi kabatti obviously, I'm working very happily with very peaceful mind. So I'm really happy. Akshay. Yeah. నేను 1.5 ఇయర్ బ్యాక్ నీ స్టేటస్ లో ఒకటి చూసాను అదేంటంటే నువ్వు స్కూల్ పిల్లలకి చెప్పులు పంచడం జనరల్ గా ఎస్పీ అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు నువ్వు ఛత్తీస్గఢ్ లో ఆ ఊర్లో స్కూల్ పిల్లలకి ఆ డిస్ట్రిక్ట్ లో స్కూల్ పిల్లలకి నువ్వు ఫుట్ వేర్ ఎందుకు పంచుతున్నావు For us, there is a fund called Community Policing Fund. We do it as part of our job only. So, through community policing, we can do anything. We can distribute anything to villagers and all. So that the interaction grows between we the policemen and the villagers. So, that will solve many problems automatically. So, Daniwal intended, we have thought something novel there. Because whenever I used to go to the jungles, I used to encounter people. Encounter into our type of encounter. I used to see people wearing they're not wearing footwear actually even the children are not wearing footwear so I thought that it will be very good it will be a very good experience for all of us if we can start distributing footwear to people who are in need of footwear so that we can uphold the dignity also we can protect them from the snake bite also we can protect them from thorns also because Chhattisgarh lo chaala konni palettollo inka snakes chaala snake bite cases chaala untai pillalu tribal pillalki cheppulu undu kaani thana em chesa ante aa jillalo చెప్పులు మొత్తం అందరికి పిల్లలకి అందరికి
అది చాలా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత అక్షయ్ అంత ఆలోచిస్తాడు అనేది బట్ సూపర్. ఓకే నెక్స్ట్ నాకు ఇంకొకటి, సో ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్తావు అన్నప్పుడు తెలంగాణలో ఎవరైనా పనిచేస్తారు కానీ అక్కడ స్పెషల్గా నాలాంటి పోలీసు అవసరం అని చెప్పాడు. ఓకే సో ఇప్పుడు కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు ఛత్తీస్గఢ్కి నువ్వు అవసరం అని? ఎలా? ఎందుకంటే యంగ్ బ్లడ్ ఎప్పుడైతే అట్లాంటి ఏరియాస్ లో పనిచేయడానికి ఇష్టపడతారో కొత్త సొల్యూషన్స్, సారీ కొత్త ఛాలెంజెస్, సో దానికి కొత్త సొల్యూషన్స్ కావాలి. సో ఐ ఆల్వేస్ అర్జ్, ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు వర్క్ ఇన్ ఏరియాస్ విచ్ ఆర్ రియల్లీ టఫ్. ఎందుకంటే సిటీ పోలీసింగ్ ఈజ్ ఆల్సో టఫ్, దట్స్ అనదర్ స్టోరీ, బట్ అక్కడ పనిచేస్తే సార్ట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఆల్వేస్ అర్జ్ పీపుల్, ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ పీపుల్ టు వర్క్ ఇన్ దోస్ ఏరియాస్. ఓకే అశోక్ నగర్ లో ఉన్నప్పుడు డేస్ గుర్తున్నాయా? ఒక్కసారి అశోక్ నగర్ లో వీళ్ళందరూ అనుకుంటా నేను చూడంగానే ఒక ప్లే బాయ్ పక్కింటి అబ్బాయి క్యాజువల్ గా ఉన్నాడు అనుకుంటారు. నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఒకసారి అశోక్ నగర్ లో ఉన్నప్పుడు నీ టైం టేబుల్, వీళ్ళందరి టైం టేబుల్స్ నేను చూస్తా కదా, చాలా ఫ్రెష్ గా వస్తారు అక్షయ్ క్లాస్ కి, పొద్దున్నేసి బ్రేక్ఫాస్ట్ చేసి నీట్గా వస్తారు రెడీ అయ్యి. నువ్వు చెప్పు వీళ్ళ టైం టేబుల్, నీ టైం టేబుల్ ఏంటో చెప్పు, వాళ్ళకి అర్థం అవద్దు వాళ్ళు ఎలా చేస్తున్నారు. జస్ట్ ఇవి టైం టేబుల్ నేను అశోక్ నగర్. So I used to start studying at 5:30. I used to sleep at 11 o'clock. So between 5 a.m. and 11 p.m. I used whatever I used to do, I used to think about studying only. I used to think about books only. Whatever I used to read, I used to put that on paper. So ilaage untadu na focus anta. I used to read at least 2 subjects daily. Maybe static subjects. I used to cover 2-3 newspapers. I used to write down my current affairs on paper. So yeah, ide time table na. Meeku oka secret cheppali. 2016లో నేను సివిల్స్ మెయిన్స్ రాసాను. నేను మెయిన్స్ కలుపుతున్నా, నాకు చదువుకునే టైం లేదు, ఓన్లీ క్లాస్ చెప్పే టైము, ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట. అక్షయ్ చెప్పిన దగ్గర చదువుకుంటుండేవాడు పొలిటికల్ సైన్స్. అక్షయ్ ఇలా నేను మెయిన్స్ రాస్తానంటే మ్యామ్ నాకు ముందే చెప్పకపోయారా అని చెప్పి కొన్ని వందల క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తను ప్రిపేర్ చేసుకుని నాకు పంపించాడు. నేను ఇమాజిన్ చేస్తారా, ఫస్ట్ అటెంప్ట్లో ఒక అబ్బాయి, నేను అప్పుడు అనుకున్న ఈ అబ్బాయి నెక్స్ట్ ఇయర్ రాస్తే ర్యాంక్ గ్యారంటీ అని చెప్పి. ఓకే కొన్ని వందల క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇంకా గుర్తు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ మీద కూడా ఆన్సర్ ఉంది తన దగ్గర. ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాడు. అంత ఇంతగా ఒక అబ్బాయి 22 ఇయర్స్, ఈ అబ్బాయి ఎలా ప్రిపేర్ అవుతాడని నేను మెయిన్స్ కి కార్లో వెళ్తా క్వశ్చన్స్ చూసుకుంటూ ల్యాప్టాప్ లో. సో ఇంత డైవర్స్ గా ఎలా థింక్ చేశాడు, తిను ఇన్ని ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేశాడు అనిపించింది. అక్కడ చూస్తేనే అర్థమైంది నెక్స్ట్ ఇయర్ అక్షయ్ ర్యాంక్ వస్తుందని. తెలుసా మీకు అది? అంత తను గ్రౌండ్ వర్క్ చేశాడు. ఏం చేశాడు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు. చాలా మంది బయట అక్షయ్ అనగానే ఆర్జీవీ ఫ్యాన్, అక్షయ్ అంటే యూనిక్ గా మాట్లాడతాడు, కానీ అక్షయ్ ఇస్ ఈక్వల్ టు హార్డ్ వర్క్. తెలుసా మీకు అది? ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే వాళ్ళ ఫాదర్ వరంగల్లో, వాళ్ళ ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్ అప్పుడు. ఓకే వాళ్ళ డాడీకి ఎంత వచ్చు సివిల్స్ గురించి కొంచెం వచ్చు, మొత్తం నేర్చుకుంది తను ఎంత ట్రైన్ అప్ అయ్యాడు, ఎంత ఆలోచించాడు, ఎంత కష్టపడ్డాడని ఆ కష్టం తనకే తెలుసు. రెండోది తను అంతగా ఎప్పుడంత టైం వేస్ట్ ఎక్కడ చేయడు, ఊరికే సినిమాలు చూస్తాను అంటాడు కానీ నాకు తెలిసి నెలకొని చూసుంటాడు. ఎన్ని సినిమాలు చూసావు? ఎన్ని చూసావు, ఏమేమి చూసావు ఒకసారి చెప్పు. వారానికి ఒకటి. ఓకే ఎవరు ఫ్యాన్ అడుగుతున్నాను, ఎవరి ఫేవరెట్ హీరో ఎవరు? ఓకే లేటెస్ట్ గా ఏ మూవీ చూసావు అడుగుతున్నారు. ఓకే అంతే. ఆర్జీవీ సినిమాలు చూస్తున్నావు అని అడుగుతున్నారు. చూడలేదు. అమ్మో మానేసాయండి. ఇది ఆర్జీ, ఇది ఈ మాట ఆర్జీవీ కూడా చెప్తావా? చెప్పేసావా? బాగుందా? ఇది అక్షయ్ ఓపెన్. నేను వీళ్ళకి ఏం చెప్తావు, వీళ్ళ టైం టేబుల్ ఎలా ఉండాలంటావు, మీ ఐడియా వీళ్ళందరూ ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టు వేసుకోవాలండి, కానీ ఏం చేస్తా కానీ వాళ్ళ మైండ్ లో ఒకటి చదవాలి అనేది ఒకటి రన్ అవుతుంది. ఓకే ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్స్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో ఇట్స్ ఆల్వేస్ అప్ హిల్. సో వాట్ ఎవర్ యూ డూ, యూ ఫోకస్ షుడ్ బి ఆన్ స్టడీస్ ఓన్లీ, ఫోకస్ షుడ్ బి ఆన్ బుక్స్. ఓకే అండ్ యూ షుడ్ లవ్ ద సబ్జెక్ట్, యూ అండర్స్టాండ్ వాట్ ఎవర్ యూ రీడ్. And try to write as much as possible. Make writing as a practice, as a habit. That's it. Yeah.
షాల్ వి కంక్లూడ్? పాపం ఫ్యామిలీ పని మీద వచ్చి మనం తన్ని ఆపేయడం తప్పు కదా. ఇంకొంచెం సమయం వాళ్ళ వైఫ్ కాల్ చేస్తా, రైట్? నీకు తెలియదు. సరే, నన్ను విల్ కంక్లూడ్, గివ్ ఎ బిగ్ క్లాప్. అండ్ ఐ విష్ అక్షయ్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్, కంటిన్యూ టు బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద జనరేషన్స్, అండ్ కీప్ కమింగ్. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వచ్చి మా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఒక స్ఫూర్తి. అక్షయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 మినిట్స్ టైం ఇస్తే మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నారు. ఒక్క 5 మినిట్స్, ఓకే? వచ్చేయండి ఎవరెవరికి అంటే వాళ్ళు, మళ్ళీ దొరకండి మీకు.